ప్రైజ్ ది లార్డ్. యువదీకాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నామంలో ఈ ఉదయకాల సమయం యొక్క శుభాల్ని మీకు, మీ కుటుంబానికి ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నామంలో హోరేబ్ చర్చ్ తరఫున మీకు తెలియచేస్తూ ఉన్నా. ప్రభు అనుగ్రహిస్తూ ఉన్న ఈ శ్రేష్టమైన ఈ యొక్క ఉదయకాల సమయపు ఈ యొక్క వాక్య ధ్యాన సమయాలను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే చూస్తూ ఉన్న మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క అరుణోదయ జీవాహారం అనే ఈ కార్యక్రమానికి మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. ప్రతిదినము కూడా మీలో అనేకులు ఈ యొక్క కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చూస్తూ ఉన్నారు. అలాగే మీ యొక్క ఆత్మ సంబంధముగా ఈ యొక్క వాక్య ధ్యానాలు, ఈ అరుణోదయ జీవాహారం అనే ఈ యొక్క కార్యక్రమం మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నట్లయితే తప్పకుండా ఆ విషయాన్ని తెలియచేయండి. అలాగే ఇతరులకు ఈ యొక్క అరుణోదయ జీవాహారం అనే ఈ కార్యక్రమాన్ని మీరు పరిచయం చేయమని మీకు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది, రండి యువదీకాల సమయం దేవుని పరిశుద్ధ లేఖనంలో ఉండి ఆయన మాటలు చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నా. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శోధన సహించేవాడు ధన్యుడు. ఇక్కడ ఎవరు ధన్యులు అన్న మాటను మనం చూస్తున్నాం. శోధన సహించేవాడు, శోధనలో పడిపోకుండా శోధనలో నిలిచి దాన్ని జయించేవాడు ధన్యుడిగా మనకు కనిపిస్తున్నాడు. సహించడం అంటే దానిలో పడిపోకుండా నిలిచి ఉండటం, శోధన. ఈ మానవుని జీవితంలో శోధనలు అనేవి సహజమే కదా, అవి మనకు పరీక్షల రూపంలో మనకు ఎదురవుతాయి, టెస్ట్. కాబట్టి ఆ యొక్క పరీక్షలు మన హృదయంలోనికి వస్తాయి, ఆ పరీక్షలు మనం గెలవవలసిన వాళ్ళమై ఉన్నాం. మరి శోధన అంటే ఏమిటి అంటే ఆ పరీక్ష తాలూకు పరిస్థితి మన హృదయంలోనికి ప్రవేశించి అవి మన హృదయంలో ఒక యుద్ధంలాగా ఏర్పడుతూ ఉంటుంది. ఆ యొక్క పరిస్థితి మధ్య ఏ వచ్చిన ఆ టెస్ట్ ఏదైతే ఉందో, ఆ పరీక్ష ఏదైతే ఉందో, అది మనలను అనేక రీతులుగా మన హృదయంలో పోరాటం చేస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైనా సరే మనకొచ్చిన ఆ పరీక్ష ప్రభు నుండి మనలను దూరం చేసేటటువంటిదైతే, ఇంకా అలాగా కంటే దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయత చూపించేటటువంటిదైతే, అంటే దేవుని మాటను మీరి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైనది ఏదైనా అది మనల్ని చేయడానికి ప్రేరేపిస్తూ ఉన్నట్లయితే, అది చేయటం ద్వారా మనము దేవుని యొక్క మాటకు మనము అవిధేయులము అయ్యేటటువంటి స్థితి ఉన్నట్లయితే అది శోధన. అట్టి శోధనను మనం ఏం చేయాలి అంటే జయించాలి. అట్టి శోధనలో పడిపోకూడదు. ఈ శోధనలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో అవి మనకు వస్తాయి. జీవితానికి పరీక్షలు, శోధనలు ఈ రెండూ కూడా ఒక క్వాయిన్కి, అంటే ఒక నాణ్యం, ఒక రూపాయి బిళ్ళ అంటాం కదా, దానికి చూస్తే రెండు వైపులా ఇట్ హెడ్ అండ్ టైల్స్ దానికి బొమ్మా బరుసు అంటాం ఎలా ఉంటాయో, మానవుని జీవితంలో ఈ రెండూ కూడా అలాగే కనిపిస్తాయి. ఏదైనా వనములో ఆదాము హవ్వలకి కూడా ఇటు పరీక్షగా అది ప్రారంభమైంది, అది శోధించబడ్డారు. దానికి వాళ్ళు హృదయాలలో ఏమిచ్చారు అంటే స్థానమిచ్చారు. కాబట్టి తద్వారా వాళ్ళకు కలిగిన గొప్ప నష్టం ఏమిటో మనకు తెలుసు. ఈ ఉదయకాల సమయం ఇటు శోధన పరిస్థితుల నుండి మనం జయించాలి. ఒక ఉదాహరణ మీకు అర్థమవడానికి చెప్తాను. ఒక వ్యక్తి క్రొత్తగా ఆఫీసులో అకౌంటెంట్ డిపార్ట్మెంట్లో అతడు జాయిన్ అయ్యాడు. కాబట్టి ఉద్యోగానికి కొత్త, మొదటిసారి జీవితంలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అలాగే ఆఫీస్లో ఉన్న స్టాఫ్, అలాగే ఉద్యోగంలో తన పైన ఉన్న బాస్, వీళ్ళంతా కూడా వీళ్ళ మధ్యన అతడు పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఒకనొక సమయంలో ఈవినింగ్ సమయంలో అందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు. అప్పటికే వాళ్ళ యొక్క వర్క్ టైం అయిపోయింది. కాబట్టి ఇతడు తన యొక్క పని ముగించడానికి కొంచెం ఆలస్యమైంది. ఇతడు అందరూ వెళ్ళిన తర్వాత వెళ్ళవలసి ఉన్న సమయం అతనికి వచ్చినప్పుడు అనుకోకుండా
అతని టేబుల్ మీద అతడు ప్రక్కకి వెళ్ళించే సమయానికి ఒక చాలా డబ్బు అతని యొక్క టేబుల్ పైన కనిపించింది. ఆఫీసులో ఇంకా ఎవరు కూడా లేడు, తన టేబుల్ మీదే డబ్బు కనిపిస్తూ ఉంది. డబ్బులు తీసుకుని దాన్ని తన యొక్క బ్యాగ్లో పెట్టుకుని ఆఫీస్కి తాళం వేసి ఇంటికి వచ్చేసాడు. కాబట్టి ఉదయమైంది. ఉదయమైన తర్వాత అతడు ఆఫీస్కి వచ్చాడు. రావడమే ఆ ఆఫీసులో తన యొక్క బాస్ యొక్క ఆ క్యాబిన్లోనికి వెళ్ళి ఆ టేబుల్ ముందు నిలబడి బ్యాగ్ ఓపెన్ చేసి, ఇదిగో సార్, నిన్న సాయంత్రం నేను ఇంటికి వెళ్ళేటప్పుడు, నేను ప్రక్కకి వెళ్ళినప్పుడు నా యొక్క టేబుల్ మీద ఈ యొక్క డబ్బు కనిపించింది. ఎవరిదో నాకు తెలియదు, ఇదిగోండి సార్ అని ఆ టేబుల్ మీద పెట్టాడు. వెంటనే ఆ బాస్ ఇలాగంటాడు, ఇదిగో నీవు ఈ టెస్ట్లో ఏమయ్యావంటే పాస్ అయ్యావు. నేనే నీవు ప్రక్కకి వెళ్ళినప్పుడు దాన్ని అరేంజ్ చేయించాను. నీవు ఎలాంటి యొక్క మనసును కలిగి ఉన్నావో అని నిన్ను పరీక్షించాను, దీనిలో నీవు నెగ్గావు. కానీ ఆ రాత్రి అతను డబ్బు ఇంటికి పట్టుకెళ్ళినప్పుడు ఆ రాత్రి అంతా కూడా అతని మనసులో పోరాటం కలిగింది. ఏమిటి ఆ పోరాటం? నేను ఈ డబ్బు ఎవరి దగ్గర దొంగిలించలా, నా టేబుల్ పైకే వచ్చింది, నేను దీన్ని తీసుకోవడం ఎవరూ చూడలా, ఈ డబ్బుతో నాకు చాలా అవసరాలు ఉన్నాయి, ఈ డబ్బుని నేను ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు అని ఎన్నెన్నో తన యొక్క హృదయంలో ఆ యొక్క రాత్రంతా కూడా పోరాటమే జరిగింది. అయితే అతడు దాని చేత శోధించబడ్డాడు కదా, తనది కాదు ఆ డబ్బు, కానీ ఉపయోగించుకుని ఎన్నో అవకాశాలు అతని కళ్ళ ముందు కనిపించినాయి. అదంతా కూడా అతని హృదయంలో కలిగిన శోధన. కానీ అతడు ఆ శోధనని జయించి ఇది నాది కాదు అని తీసుకెళ్ళి యజమానునికి అప్పగించినప్పుడు, ఇదిగో నీవి పరీక్షలో ఏమయ్యావంటే పాస్ అయ్యావు. అందుచేత మన జీవితాల్లో ఈ కలిగే ఈ శోధనలో పడిపోకుండా, ఎలాంటి శోధన కలుగుతాయి? ఆర్థిక పరమైనవి, శరీర సంబంధమైనవి, ఆలోచన పరమైనవి, కుటుంబ పరమైనవి, వ్యక్తిగత పరమైనవి, పరిశుద్ధత పరమైనవి, ఆత్మీయంగా ఇలాంటి అనేక రకాలైన శోధన మన జీవితంలో ఉంటాయి. అయితే ఒక విషయం, దేవునికి సమస్తము తెలుసు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనము మన జీవితాల్లో శోధనలు మనము సహించగలిగిన దానికంటే ఎక్కువ ఎప్పటికీ కూడా ప్రభు రానివ్వడట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నా. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగ చేయును. కాబట్టి మనము సహింపగలిగిన దానికంటే, సాధారణముగా మనుషులకు కలిగేటటువంటి శోధన తప్ప మరి దేనిని కూడా మన జీవితంలోనికి రానివ్వదు. అయితే అట్టి శోధనలో వాటిని సహించి ఆ శోధనలో పడిపోకుండా నీవు నేను ప్రతి ఒక్కరము కూడా జాగ్రత్తను కలిగి ఉండాలి. శోధన మన జీవితంలో కలుగుతాయి అని చాలా మనం అర్థం చేసుకోవాల్సిన విషయమని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక ప్రార్థన నేర్పించే దాన్ని, పరలోక ప్రార్థనని పిలవడం అనేది మనకు తెలుసు కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 13వ వచనంలో అక్కడ ప్రభు నేర్పించిన ప్రార్థన మనం చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు నేర్పించిన ఆ యొక్క ప్రార్థనలో చివరి మాట మనం ఇలాగూ మనం చూస్తాం. ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను. మమ్మని శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. శోధనలో నుండి మాకు రాకుండా దుష్టు నుండి మమ్మల్ని తప్పించు. ఆ ప్రతిరోజు ఆ అనుదిన ప్రార్థనలో శోధన గురించి కూడా ప్రభు నేర్పించాడు. కాబట్టి శోధనలో పడిపోకుండా శోధనను సహించి దాన్ని జయిస్తే ఒక గొప్ప వాగ్దానం దేవుని యొక్క పిల్లలమైన అందరికీ కూడా ఉంది. ఏమిటి ఆ వాగ్దానం? ఇదిగో అతడు శోధనకి నిలిచిన వాడై ప్రభు తన ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందును అని. అంచేత శోధనలో పడిపోకుండానట్లు ఆయన తప్పించుకోవడానికి మార్గాన్ని కూడా ప్రభు కలగచేశాడట. ఏమిటి ఆ మార్గం అంటే, శోధనలో పడిపోకుండా ఉండాలి అంటే
ప్రభువు నేర్పించిన తప్పించుకోవడానికి మార్గంగా దేవుని పిల్లలైన వారందరికీ కూడా ఉంది. ఏమిటి ఆ మార్గం? యేసు ప్రభు చెప్పిన ఆ మాట జ్ఞాపకం చేస్తాను. లూకాసువార్త 22వ అధ్యాయం, లూకాసువార్త 22వ అధ్యాయం 46వ వచనం, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పెను. శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మార్గాన్ని ఒకదాన్ని ప్రభువు చెప్పారు. ఏమిటి ఆ మార్గం అట? శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు, అంటే దాన్ని జయించాలి అంటే, దానిని తప్పించబడాలి అంటే మనం చేయవలసిన పని ఏమిటి అంటే ప్రార్థన. ఇక్కడ ఒక విషయం చాలా బాగా అర్థం చేసుకోగలిగిన మాట ఉంది. ఏమిటది అంటే, ఎవరు ప్రార్థన చేయరో వారు శోధనను ఏం చేయలేరు అంటే జయించలేరు. శోధనలో పడిపోతారు, ఆ శోధనను సహించి నిలిచి ఉండలేరు. శోధనలో పడి ఆ శోధన చేత వాళ్ళు అణిచివేయబడి, ఆ శోధన చేత వాళ్ళు తప్పిపోయి దేవునికి అవిధేయమైన పనులు చేసి, చేయకూడని పనులు చేసి వారు తద్వారా పాపమును వాళ్ళు మూటగట్టుకుంటారు. అట్టి స్థితి రాకూడదు అంటే ప్రభువు ఏర్పాటు చేసిన మార్గం ఏమిటి అంటే, శోధనలో ప్రవేశించకున్నట్లు మీరు మెళకోగలిగేం చేయండి అంటే ప్రార్థన చేయండి. ఇక్కడ ప్రార్థన చెయ్యని వ్యక్తి సులువుగా ఎక్కడ పడిపోతాడు అంటే శోధనలో పడిపోతాడు. చాలామంది విశ్వాసము చాలా ఉంటుంది కానీ ప్రార్థన అనే స్థితి ఉండదు. ప్రార్థించని వ్యక్తి శోధనలో పడిపోతాడు, ప్రార్థించే వ్యక్తి శోధనను జయిస్తాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా ఆయన అరణ్యములోనికి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థించారు ప్రభు 40 దినాలు. అప్పుడు అపవాది చేత శోధించబడినప్పటికీ కూడా అపవాదిని ప్రభు ఆయన జయించాడు. ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోండి, ప్రభు గొప్పవాడు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు. అపవాది వాడు కొన్ని కార్యాలు చేయగలరేమో కానీ, వాడు శక్తి కలిగిన వాడేమో కానీ సర్వశక్తిమంతుడైతే కానీ మన ప్రభు ఎవరు అంటే ఆయన సర్వశక్తి కలిగిన వాడు. కాబట్టి శోధనను సహించేవాడు ధన్యుడు అని దేవుని మాట సెలవిస్తుంది. అట్టి శోధనలో పడిపోకుండా, అట్టి శోధనలో నువ్వు నిలిచి ఆ శోధన గెలిస్తే నీకు జీవ కిరీటాన్ని ప్రభు ఇచ్చాడు. మరి ఈ శోధన మన జీవితాల్లో ఎప్పటిదాకా అంటే, ఎన్నిసార్లైనా మన జీవితంలో శోధనకు మనం గురి కావచ్చు. అయితే అట్టి శోధన మన హృదయంలోనికి ప్రవేశించి అది నీ మీద జయాన్ని పొందకుండా ఉండాలి అంటే చేయవలసిన పని ఏమిటంటే ప్రార్థన చేయి. ప్రార్థన నిన్ను బలపరుస్తుంది, ప్రార్థన నీ చుట్టూ కంచి వేస్తుంది, ప్రార్థన నీకు ఆత్మీయ శక్తినిస్తుంది, ప్రార్థన నీకు విజయాన్ని తీసుకొస్తుంది అని చేత ప్రభు ప్రార్థించమని హెచ్చరిక చేశాడు. మరి ప్రార్థన జీవితంలో మీరు ఎలా ఉన్నారు? ప్రభుతో సహవాసంలో మీరు ప్రార్థనలో ప్రభువులో మంచి ప్రార్థనా సహవాసాన్ని కలిగి ఉన్నారా? అట్టి స్థితి నీ యొక్క జీవితంలో ఉంటే నీవు శోధనలో పడిపో. ఈనాడు అనేక మంది శోధనలో పడిపోయి దాని ఫలితాన్ని అనుభవిస్తున్నప్పుడు, అయ్యయ్యో మేము శోధించబడ్డా మేమని చాలా ఇబ్బంది పడి ఏడుస్తూ ఉంటారు. లేదండి, అటు శోధన జయించడానికి ప్రభు ఏర్పరిచిన మార్గం ప్రార్థన. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే అటు శోధన జయిస్తావు. శోధన సహించి దాన్ని జయించేవాడికి గొప్ప బహుమానాన్ని ప్రభు ఉంచాడు. అటు బహుమానం పొందుకుని నీవు దేవుని యొక్క కృపలో ఎదగడానికి ప్రభు నీకు సహాయం చేయనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఈ దినమంతా తోడుగా ఉండునుగాక. ఆమేన్.